ఐదు నెలలు కూడా తిరక్క మునిపే అక్షరాల 4 లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చి ఇవ్వగలిగాము అని అంటే దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో చేయగలిగాను అని చెప్పి సవినయంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. అక్షరాల ఉద్యోగాలే దొరకని పరిస్థితి, దేశం మొత్తం రిసెషన్లో ఉంది. రిసెషన్లో ఉన్న పరిస్థితులు, దేశం మొత్తం డౌన్గా ఉంది, ఉద్యోగాల సంఖ్య అని చెప్పి ఆర్థిక లెక్కలన్నీ కూడా కనిపిస్తూ ఉంటే ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం లెక్కలు వేరే మాదిరిగా కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగాలు పోవడం కాదు, ఇక్కడ ఉద్యోగాలు వచ్చిన పరిస్థితులు. మన ఒక్క గ్రామంలోనే 2000 జనాభా ఉన్న ఈ గ్రామంలో కూడా 10 మందికి ఉద్యోగాలు అక్కడే ఒక ఆఫీస్ తెలిసి గవర్నమెంట్ ఉద్యోగాలు ఏకంగా ఇచ్చిన చరిత్ర మన ఆంధ్ర రాష్ట్రంలోనే కనిపిస్తూ ఉన్న పరిస్థితులు చూస్తే అక్షరాల ఈ 4 లక్షల ఉద్యోగాలలో దాదాపుగా 130,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు కేవలం 4 నెలల తిరక్కు మునిపే ఇవ్వగలిగాము అని అంటే ఆ 130,000 ఉద్యోగాలలో అణగారిన వర్గాలకు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అత్యధికులు దాదాపుగా 70% పైచిలుకుగానే వాళ్ళంతా ఉన్నారు అని అంటే కూడా గర్వంగా కూడా నేను చెప్పగలుగుతాను. ఇది ఈ ప్రభుత్వం గొప్పతనమని కూడా గర్వంగా కూడా నేను చెప్పగలుగుతాను. అధికారం లేకొచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం ఒక అడుగు ముందుకు వేశాం. ఎక్కడా కూడా ఎవరూ కూడా ఊహించని విధంగా మంత్రివర్గ కూర్పులో నాతో పాటు దాదాపుగా 60% మంది బీసీలను ఎస్టీలను ఎస్టీలను మైనారిటీలను తీసుకొచ్చాం. ఎప్పుడు ఇంతకుముందు జరగల, ఎప్పుడు ఇంతకుముందు చూడల. 5 మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లను ఇవాళ నేను ఇప్పుడే పొద్దున్నే ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పుడు టీవీ చూస్తూ ఉంటే మహారాష్ట్ర రాజకీయాలు ఏం జరుగుతూ ఉన్నాయని చెప్పి టీవీలో చూపిస్తూ ఉన్నారు. ఇండియా టుడే టీవీ ఛానల్ చూస్తూ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి స్పీకర్ అట, ఎన్సీపీ పార్టీకి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అట. ఒక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంతలావు మహారాష్ట్రకు రాజకీయాలు అలా. ఇప్పుడు నా కళ్ళ ముందరే మన మంత్రివర్గంలో అక్షరాల 5 మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లను కూర్చోబెట్టాం. ఇందులో 4 ఈ 5 మందిలో 4 బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించిన వాళ్ళను కూర్చోబెట్టారు. బ్యాక్ బోన్ క్లాసులుగా వీళ్ళందరినీ కూడా మార్చాలి అని తపన తాపత్రయంతో ఏలూరులో ఒక మాట ఇచ్చా. ఎన్నికలకు ముందు పాదయాత్ర అయిపోయిన వెంటనే ఏలూరులో బీసీ డిక్లరేషన్లో మాట ఇచ్చా. బీసీ డిక్లరేషన్ చేసేటప్పటికీ పూర్తిగా బీసీలకు పేదవాడికి వాళ్ళకున్న సమస్యల మీద పూర్తి అవగాహనతో ఆ బీసీ డిక్లరేషన్కు ఆ రోజు వచ్చా. అప్పటికే మన పార్టీలో ఉన్న ప్రముఖ బీసీ నాయకులందరూ కూడా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా అప్పట్లో విపరీతంగా నా పాదయాత్ర ఒకవైపు జరుగుతూ ఉండగా మరోవైపున దాదాపుగా 14 నెలల పాటు వీళ్ళు కూడా ప్రతి జిల్లా తిరిగారు. ప్రతి సామాజిక వర్గాన్ని కలిశారు. ప్రతి కులంలోనూ వాళ్ళకున్న సమస్యలు ఏమిటి అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేశారు, దగ్గరగా చూశారు. చూసిన తర్వాత నా పాదయాత్ర జరుగుతూ ఉండగా రిపీటెడ్గా పీరియాడికల్గా అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి రిపోర్ట్లు ఇచ్చేవారు, వాళ్ళ గురించి చర్చించేవాళ్ళు. నా పాదయాత్ర జరుగుతూ ఉండగా కూడా ప్రతి జిల్లాలోనూ కూడా ఆయా సామాజిక వర్గాలకు సంబంధించి ఇంటరాక్షన్ సదస్సులు చేశాం, సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశాం. సమస్యలన్నీ తెలుసుకున్న తర్వాత ఒక అవగాహనతో ఏలూరులో బీసీ డిక్లరేషన్ కార్యక్రమం చేశాం. బీసీ డిక్లరేషన్ అయినా కూడా ఇంకొక డిక్లరేషన్ అయినా ఇంకొక డిక్లరేషన్ అయినా కూడా ఒక మాట చెప్పేయడం, ఆ తర్వాత పని అయిపోయింది ఓట్లు పడ్డాయి కదా అని చెప్పి
ఆ తర్వాత ఆ మేనిఫెస్టోను ఆ బీసీ డిక్లరేషన్లను అన్నీ కూడా చెత్తబుట్టలో పడేసే పరిపాలకులను కూడా చూసాం. అలా కాకూడదు అనే ఉద్దేశంతో చెప్పిన ప్రతి మాట నెరవేర్చాలి. ఒక మాట అంటూ ఇస్తే ఆ మాట మీద నిలబడాలి అనే తపన తాపత్రయంతో మన మేనిఫెస్టోను మనం డిక్లేర్ చేసాం. కేవలం 2 పేజీలు ఇలా ఒక పేజు, ఇలా ఒక పేజు. ఈ 2 పేజీల్లో చెప్పిన ప్రతి అంశము బీసీల గురించి చెప్పాం, మాటిచ్చాం. చెప్పిన ప్రతి మాట ఇదొక ఖురాన్గా, ఇదొక బైబిల్గా, ఇదొక భగవద్గీతగా భావించాం.